అంటరానితనంపై పోరాడి సమానత్వం కోసం తన జీవితాన్నే దారపోసిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు దళిత కులంలో పుట్టి చిన్నప్పటి నుండే అంటరానితనం ఎంత భయంకరంగా ఉంటుందో చూసిన వ్యక్తి అంబేద్కర్ గారు చిన్నతనంలో స్కూల్లో సైతం ఆ కులస్తుల్ని దూరంగా కూర్చోబెట్టేవారట అయినా కృంగిపోకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా చదువులో అద్భుతంగా రాణించిన వ్యక్తి అంబేద్కర్ గారు కొలంబియాలో పిహెచ్డి తీసుకున్నారు లండన్లో డాక్టరేట్ తీసుకున్నారు గొప్ప ప్రొఫెసర్గా అడ్వకేట్గా ఆర్థికవేత్తగా పనిచేశారు మన భారతదేశ రాజ్యాంగ రూపశిల్పి మన అంబేద్కర్ గారు వెనుకపడిన వర్గాలకు ఈ సమాజంలో కొన్ని సదుపాయాలు కల్పించకపోతే వాళ్ళు ఎప్పుడూ పైకి రాలేరు అని రిజర్వేషన్ సిస్టం రికమెండ్ చేసి వారికి విద్యలో ఉద్యోగంలో ఆఖరికి రాజకీయాలలో కూడా అవకాశం కల్పించిన మహామనిషి అంబేద్కర్ గారు గొర్రెలనే బలిస్తారు సింహాలను కాదు ఇది నా మాట కాదు అంబేద్కర్ గారి మాట ఆయన భావం అమాయకంగా గొర్రెల్లా ఉండకండి బలైపోతారు సింహాల్లా గర్జించండి ముందుకు వెళ్తారు అని అంబేద్కర్ గారు అన్న ఇంకొక మాట ఆత్మ గౌరవానికి మించినది ఆత్మ గౌరవానికంటే విలువైనది ఇంకేదీ లేదు కనుక ఆత్మ గౌరవం కోసం ఎందాకైనా పోరాడండి అని నేర్పిన వ్యక్తి మన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఆలోచనలు ఎంతో ప్రేరణనిచ్చాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సమానత్వం కోసం అంబేద్కర్ గారు పోరాడితే సమాన అభివృద్ధి అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన వ్యక్తి వైఎస్ఆర్ గారు అనుగారిన వర్గాలకు దళితులకు గిరిజనులకు పేదలకు ఎన్ని వీలైతే సమస్తము చేశారు వైఎస్ఆర్ గారు వారి ఉచిత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ గారే వాళ్ళు ఆత్మగౌరవంగా బ్రతకాలని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ పేదల కోసం 6 లక్షల ఎకరాల భూపంపిణీ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే వారి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ల నుండి వాళ్ళకు రుణాలు ఇప్పించి ఆర్థికంగా వాళ్ళు పైకి రావడానికి సహాయపడిన వ్యక్తి మన వైఎస్ఆర్ గారు కానీ ఇప్పటి పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు ఎస్సీ ఎస్టీల పట్ల వారు చూపుతున్నది సవతి తల్లి ప్రేమ మోసం చేస్తున్నారు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు ఈ పాలకులని ఏ దళితుడు అడగలేదు దళితుణ్ణి ఒకని ముఖ్యమంత్రి చెయ్యమని ఏ దళితుడు అడగలేదు ఈ కేసీఆర్ గారే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చాడు దగా చేశాడు ఈ దొరగారు
దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. రిజర్వేషన్ల శాతం పెంచుతానన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తానన్నాడు. చెప్పులు కుట్టేవారికి, డప్పు కొట్టేవారికి ఇట్లా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తానన్నారు. ఎవరికైనా అందుతున్నాయా? ఏమైంది సీఎం సారు? సమాధానం రాదు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వైఎస్ఆర్ గారు తలపెట్టింది. ఏషియాలోనే 2వ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. వైఎస్ఆర్ గారికి, అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం కొద్దికి ఆ ప్రాజెక్టుకు అంబేద్కర్ గారి పేరు పెట్టారు. 16.5 లక్ష ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు 38,000 కోట్లు ఖర్చుతో నిర్మించాలనుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం సార్కు అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఇష్టం లేదు. పేరు మార్చేశారు. రీడిజైనింగ్ పేరుతో పలకాయ లాంటి ప్రాణహితను తీసేశారు, కాళ్ళ లాంటి చేవెళ్లను తీసేశారు. మధ్యలో ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో అమాంతంగా ఆ ప్రాజెక్టు కాస్టును 130,000 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడుతున్నాడు మన కేసీఆర్ దొరగారు. 5 ఏళ్ల క్రితం అంబేద్కర్ గారి 125వ జయంతి రోజున కేసీఆర్ గారు చెప్పిన మాట, ట్యాంకు బండులో 125 అడుగుల గల అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెడతాను అని. 5 ఏళ్ళు గడిచిపోయింది. మీకెవరికైనా కనిపిస్తుందా? పెడితే కదా సుమతమ్మ కనిపించడానికి. అది మన కేసీఆర్ గారి స్టైల్. నాగార్జున సాగర్లు ఎన్నికలకు మాత్రం కోవిడ్ అడ్డంకులు గుర్తురావు. కానీ జాతి రత్నం లాంటి అంబేద్కర్ గారి జయంతి చేయమంటే మాత్రం కోవిడ్ రూల్స్ అడ్డొస్తాయి. అది కేసీఆర్ గారికి దళితుల పట్ల ఉన్న ప్రేమ. దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో ఇంకో విషయం కూడా చెప్పాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజయ్య గారి మీద ఒక్క ఆరోపణ రాగానే అరక్షణం ఆలోచించకుండా ఆయనని పదవి నుంచి తొలగించేశారు. కానీ మంత్రి మల్లారెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ గారి చెవున పడవు. ఎంత ప్రేమో దళితులు అంతే కేసీఆర్ గారికి. చెప్పారు అంబేద్కర్ గారు, చెప్పారు పాలకులు వేసిన సంకెళ్ళు పాలకులే తొలగిస్తారు అనుకుంటే అది మీ భ్రమ. పాలకులు వేసిన సంకెళ్ళు పాలకులే తొలగిస్తారు అనుకుంటే అది మీ భ్రమ. మీరే సత్తా పెంచుకోవాలి, మీరే పోరాటం చేయాలి, మీరే సాధించుకోవాలి అని. ఎంత వాస్తవం! మనమే నిలబడాలి, మనమే మన సత్తాను పెంచుకోవాలి, మనమే పోరాటం చేయాలి, ఈ పాలకుల సంఖ్యలను తెంపాలి. మా సంకల్పం ఒక్కటే, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా రాజన్న సంక్షేమ పాలన ప్రతి ఒక్కరికి అందాలి. దళితులు అని చిన్నచూపు ఏ ఒక్కరూ చూడ్డానికి వీల్లేదు. ఆత్మ గౌరవంతో బతికేటట్టు మేం చేస్తాం, మీకు మాటిస్తున్నాం. కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను ఆంధ్రలోకి వదిలిపెట్టింది కాంగ్రెస్. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్. తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్ఎస్. ఇది నిజమా కాదా? దయచేసి, మేము ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్ని ఉప ఎన్నికలు పోరాటం చేసినాం, ఇటువంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడినాం, ఇదంతా ఎక్కడో జరిగిన చరిత్ర కాదు, మీ కన్న ముందు జరిగిన చరిత్ర, నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర. మీరు ఓటు వేసే ముందు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. న్యాయం ఎటువైపు ఉంది? నిజం ఎటువైపు ఉంది? మేము 30 ఏళ్ళు చేసినాం, 60 ఏళ్ళు చేసినాం. పచ్చ జెండా ఓడేమో 75 రూపాయలు ఇచ్చాడు,
వీళ్ళు 200 రూపాయలు ఇచ్చారు. అదే ఇవాళ మేము 10 రెట్లు పెంచి 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది మీ కళ్ళ ముందున్నది. అనేక స్కీములు రోజు మా కార్యకర్తలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు. అవన్నీ మేము స్టోరీ చెప్తున్నామా? మీ కళ్ళ ముందు లేవా? మీ గ్రామాలలో రైతు బంధు వస్తలేదా? మీ గ్రామాలలో రైతు బీమా వస్తలేదా? మీ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి వస్తలేదా? గతంలో ఇవి ఉండేనా? ఒక రైతు చచ్చిపోతే, ఒక పైరవకారు దగ్గరికి పోతే 50,000 రూపాయలు ఇవ్వడానికి 5-6 నెలలు దింపి ఆఖరికి 10-20,000 చేతులు పెట్టేది. ఇవాళ ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పరిపాలన ఉంటే రైతు బంధు ఈ విధంగా టింగ్ టింగ్ మన మీకు మెసేజ్లు వస్తుండేనా? మీ సెల్ఫోన్లో మధ్యలో దరఖాస్తులు, దఫ్తర్లు, గీకెటోడు, గోకెటోడు సగం పోయి సగం చేతికొస్తుండే. ఈరోజు ఏ పైరవి లేదు, ఎక్కడికి పోయే అవసరం లేదు. ధరణి పోర్టల్లో నీ భూమి వచ్చిందంటే నీకు ఎన్ని ఎకరాలు ఉందా? అన్ని ఎకరాలకు పంటకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 చొప్పున నీ బ్యాంకులో డబ్బులు వస్తున్నమాట నిజమా కాదా? కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కున్న తేడా ఇవి. ధరణి పోర్టల్ తెచ్చినాం, అది ఒక చరిత్ర. మునుపు ఎవ్వరై పడితే భూములు వాళ్ళే గుంజుకునేది, ఇష్టం వచ్చినట్టు చేసేది. ప్రజలకు ఆ బాధ ఉండద్దు. ఈ దరఖాస్తులు పెట్టు లేదు, దఫ్తర్ల చోటు తిరుగులు లేదు. హైదరాబాద్ లో 1 రూపాయి గవర్నమెంట్ రిలీజ్ చేస్తే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో బయట చేసినాం. ఇది కూడా మీ కన్న ముందరనే ఉన్నది. మిషన్ భగీరథ. ఈ జిల్లాలో మంచినీళ్ళుండేనా? నేనే రాసిన పాట, ఏమాయనే నల్లగొండ ఏడుపే నీగుండ నిండా, గుండె మీద ఫ్లోరైడ్ బండ. ఈ 30 ఏళ్ల చరిత్ర ఉన్న వాళ్ళు ఏం చేశారు? కృష్ణానదిని ఒడ్డున ఉన్నటువంటి అనేక గ్రామాలలో మంచినీళ్ళు లేకుండే తిరుమలగిరి సాగర్లో. ఇది వాస్తవం కాదా? మీకు తెలియదా? గోసి అనుభవించిన వాళ్ళు మీరు కాదా? ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ రూపంలో ప్రతిరోజు నల్లా నీళ్ళలో వచ్చే కేసీఆర్ మీకు కనపడతలేడా? ఇది కూడా అబద్ధమేనా? 60 ఏళ్ళు పరిపాలన చేసి ఆగమాగం పట్టించారు తెలంగాణను. ఒకటొకటి మేము పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తా ఉన్నాం. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండ విష్కం ఒక మెతుకును ఒత్తి చూస్తాం. కరెంటు, ఒక కరెంటు ఉదాహరణ చాలదా మీకు? ఆనాడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది కరెంటు? ఇది వట్టిగానే ఉఫుమని మంత్రం వేస్తే ఆయన ఆది, వట్టి మాటలు మాట్లాడితే ఆయన ఆది. ఘోరమైన కష్టం ఇదే. మీ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి భయంకరమైన కష్టం చేసి 25,000 కోట్లు ఖర్చు పెట్టి అవో రాత్రాలు పనిచేస్తే ఇవాళ మీ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ ఆగుతలేదు. తెలం దాకపోయి పాము కాటుకు తేలికాటుకు గురి కావాల్సిన బాధ పోయింది ఇవాళ రాలేదు. ఇది కూడా నిజం కాదా? ఇవన్నీ ప్రజలకు తొలగిపోయిన బాధలు కాదా? కరెంటు బాధలు తీర్చినాం, మంచినీళ్ళ బాధ తీర్చినాం, పేదలకు సంక్షేమం చేస్తున్నాం, ఇవాళ సాగునీళ్ళ మీద పడ్డాం. అక్కడ గోదావరిలో బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతా ఉన్నాం. పేపర్లలో జరుగుతున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు. ప్రజలు ఇవాళ ఏప్రిల్ నెలలో అక్కడ వాగులలో, వంకలలో, చెరువులలో, చెక్ డ్యాంలలో నీళ్లు పొంగిపోలుతా ఉంటే కేరింతలు కొట్టి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ప్రజలు. అట్లనే రేపు మీరు నెల్లికల్లు లిఫ్ట్ నీళ్ళల్లో కూడా మీరు కూడా కేరింతలు కొట్టాలి. ఆ కేరింతలు మా భగత్ చెవులో, నా చెవులో, మా మంత్రి చెవులో పడాలి. మేము కోరేది గది. నేను ఇంకో మాట చాలా పెద్ద మాట చెప్పిన మొన్న, మన గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కృష్ణాలో కొద్దిగా షార్టేజ్ ఉంది, అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కూడా వీళ్ళు నోరే మూసిండ్రు, రాలే నీళ్లు.
ఒకనాడు నేనే 40,000 మందిని జమ చేసి నాగార్జున సార్ కట్ట మీదకి బొబ్బ చేసిన అప్పుడు ఈ జానారెడ్డి ఆడ వండుకున్నాడో ఎవరికి తెలియదు మాట్లాడలే కొట్లాడలే ఏ రోజు కూడా అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలే తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలై ఆగమాగం అయిందంటే పదవుల కోసం వంగి లొంగి నంగినంగి ఉన్నటువంటి వీలు కారణం కాదా దయచేసి ఆలోచన చేయాలి ఇయాల నేను బల్ల గుద్ది రొమ్మడిచుకొని కాల దగ్గరే చెప్తా ఉన్నా ఇండియాలో ఈ యాసంగిలో 52,79,000 ఎకరాల వరి నా తెలంగాణ సాగు చేసింది ఎవరైతే మనల్ని ఎక్కిరించిండ్రో ఎగతాళి చేసిండ్రో ఆంధ్ర మూడో స్థానంలో కేవలం 20,00,000తో ఉన్నది ఇలా తలసరి ఆదాయం పెరిగింది తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది ధనిక రాష్ట్రమైంది తెలంగాణ ముందు పోతా ఉన్నాం ఇట్లా మంచి చేసే వాళ్ళను ఆదరిస్తే గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక అనాథ లాగుండే తెలంగాణ గులాబీ జెండా బుట్టక ముందు ఒక అనాథ అడిగేవాడు లేడు నిలదీసేవాడు లేడు మాట్లాడేవాడు లేడు దానికి అందరు బాధ్యులు ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా ఇదే పెద్దలు కాదా దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి ఆనాడు నేను ధనబలం లేదు గుండాల తండాల బలం లేదు మీడియా బలం లేదు ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన నేను చివరికి హైదరాబాద్లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు నువ్వు రేపో కోమాలకు పోతావు ఎల్లుండో కోమాలకు పోతావు కోమాలకు పోతే బతకవు విరమించమని చెప్తే నేను విరమించలే దీక్ష నేను బట్టినాడు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వత్సుడో అనే దీక్షనే పట్టినాం ఆ దీక్షనే కదా ఇలా తెలంగాణ తెచ్చింది ఇవన్నీ కూడా దయచేసి తెలిసి కూడా తెలుగునట్టు ఉండద్దు అర్థమైన తర్వాత అర్థం కానట్టు ఉండద్దు అందువల్ల దయచేసి మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను